మన 100 రోజులు అయింది సార్ ఈ కూటమి ప్రభుత్వం, 100 రోజులు అయింది. ఒక ఆఫీసర్ గా పోలీసు వ్యవస్థ ఎలా ఉంది, ఈ 100 రోజులు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకసారి మీరు చెప్పాలి సార్. ఇది పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ పోలీసు వ్యవస్థ, వాళ్ళ వైఖరి. దుర్గా ప్రసాద్ గారు, సార్ అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కేవలం 3 నెలలు అయింది, 100 రోజులు అవును ఈరోజు అయిందేమో అవును నాకు తెలియదు. అవును సో ఈ 3 నెలల్లో ఏదో పెద్ద చేంజ్ వచ్చేస్తుందని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. అయితే ఒక అవును మంచి డీజీపీని వేశారు ద్వారకా తిరుమల రావు గారు, అవును వెరీ గుడ్ ఆఫీసర్, వెరీ గుడ్ ఐపీఎస్ ఆఫీసర్. అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీగా మహేష్ చంద్ర లడ్డా గారు చేశారు, ఓకే ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆఫీసర్. ఎందుకంటే ఈ ఇద్దరు ఆఫీసర్స్ దగ్గర నేను పనిచేస్తున్నాను, ఐ నో దేర్ ఫంక్షనింగ్. ఓకే అంటే ఇంతకుముందు చూసినటువంటి ఐపీఎస్లు, ఏదైతే టైంటెడ్ ఆఫీసర్స్, కళంకితమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, అవును వాళ్ళ ఫంక్షనింగ్ కి వీళ్ళ ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్ అండి. సో అది అంటే నాగరావు ఎస్ అవును, ఎందుకంటే వాళ్ళు ఒక నిబద్ధతతోటి నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్స్. నాకు నేను సిఐడిలో పనిచేసినప్పుడు ద్వారకా తిరుమల రావు గారు ఉన్నారు, ద్వారకా తిరుమల రావు గారి దగ్గర నేను పనిచేశాను. అట్లాగే నేను డిఎస్పీగా ఉన్నప్పుడు మహేష్ చంద్ర లడ్డా గారు నాకు ఎస్పీగా ఉన్నారు. సో ఓకే వాళ్ళు చాలా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, ఎక్కడ కూడా వాళ్ళ యొక్క విలువల్ని ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదండి. ఓకే సో అంటే ఇప్పుడు ఉండే ఆఫీసర్స్ గురించి చెప్తున్నా, ఇంకా పాత తరం ఆఫీసర్స్ చాలా మంది దగ్గర పనిచేశాను నేను, విజయ రామారావు గారు, ఏపీ రాజన్ గారు, టిఎస్ రావు గారు, ఈత పెద్ద పెద్ద ఆఫీసర్స్, మంచి మంచి ఆఫీసర్స్, ఎవరు కూడా తప్పుడు పనులు చేయడం, ఫాల్స్ కేసులు పెట్టడం ఎప్పుడు అసలు ఆ ఆలోచనే ఉండేది కాదండి. ఆ ఒక సంస్కృతి నిబద్ధతతోటి నిజాయితీగా పనిచేసేవాడు. తర్వాత ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను పనిచేసేటప్పుడు దాదాపు 75% ఆఫ్ నా ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఆనెస్ట్ ఆఫీసర్స్. ఎవరో కొంతమందిని వినేవాళ్ళం, కానీ ఇటువంటి ఈ జత్వాని కేసు లాంటివి ఏ ఎస్ఐయో సిఐయో ఎవరో కానిస్టేబుల్లో చేసేవాడు అనుకునేవాళ్ళం. వాడు ఏదో ఇక ఎస్ఐ ఇట్లా చేశాడు, ఒక ఆడపిల్లని తీసుకొచ్చాడు, కొట్టాడు, చేశాడు, బీభత్సం చేశాడు, వాడు ఎదవా అని మేము అనుకునేవాళ్ళం. అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు, ఆఫీసర్స్ కూడా చాలా కఠినంగా ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళ మీద, అరెస్ట్ చేసి వెంటనే జైలుకి పంపించాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది ఈ ఐపీఎస్ ఆఫీసర్లే ఆ కానిస్టేబుల్ లెవెల్ కి, అటువంటి కానిస్టేబుల్స్ లో కూడా చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారండి. కానిస్టేబుల్స్ కొంతమంది నేను చాలా మందిని చూశాను, వాడు తప్పుడు పని చేయమంటే అస్సలు చేయడు. ఎస్ఐలు కూడా ఉన్నారు, మంచి మంచి ఎస్ఐలు. సో నాకు ఆశ్చర్యం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఏదో రాజకీయ నాయకులు చెప్పారని చెప్పి ఇటువంటి తప్పుడు పనులు చేయడం. ఆఫీసర్లు ఇంత ముందు రాజకీయ నాయకులు చెప్తే కూడా నో నో నో, ఇట్ కెనాట్ బి డన్ సార్, ఇట్ ఈస్ ఇల్లీగల్, నో దట్ కెనాట్ బి డన్ సార్ అని క్లియర్ కట్ గా చెప్పేవాళ్ళు. మేమే ఓకే ఓకే చెప్పేవాళ్ళం, నేనే, నేను డిఎస్పీగా ఉండి ఎన్నోసార్లు మినిస్టర్స్ కు చెప్పాడు, నో 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 వీ కాంట్ డూ ఇట్ అని. ఏదైనా తప్పుడు కేసులు అరెస్ట్ చేయమనో లేకపోతే అది చేయమని చేయమని, నో వీ కాంట్ డూ ఇట్ అని చెప్పేవాళ్ళం. అంతేగాని ఓకే వాళ్ళు చెప్పారని చెప్పి ఎక్కడో బొంబాయిలో ఉండేటటువంటి ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఇక్కడ ఒక ఫ్యాబ్రికేట్ చేసి కేసులో పెట్టి ఆ అమ్మాయిని పాపం వేధించి వాళ్ళ తల్లిని తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చి కొట్టి అందరినీ కొట్టి అక్రమంగా నిర్బంధించి జైలుకు పంపించి వాళ్ళ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళకి కనీసం ఆ రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి, ఎక్కడో విదేశాల్లో ఉండేటటువంటి ఆ అమ్మాయి సోదరుడు కూడా ఇక్కడికి రాకుండా లుకౌట్ నోటీసులు ప్రతి ఎయిర్పోర్ట్కి పంపించి అంత దిగ్బంధం చేసి అంత వేధించినటువంటి సంఘటన అయితే
నాకైతే చాలా హృదయాన్ని కదిలించిందంటే, ఆ అమ్మాయిని పొట్టలు కూడా కొట్టారంటున్నారు, ఆ అమ్మాయి కొన్ని చెప్పలేకపోతుంది అని అంటున్నారు, కొన్ని కొన్ని విషయాలు చెప్పలేకపోతుంది అంటున్నారు. సో ఇది చాలా బాధాకరం అనిపించింది. సో గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ ప్రాంప్ట్లీ, బట్ ఇంకా కూడా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందు కొద్దిగా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినట్టు అనిపిస్తుంది అండి. ఏదైనా కావాలంటే చెప్తున్నారు జనాలు. అదొకటి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఎవరు ఒక ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అంటే భయపడిపోయేవాడు. ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక ఏదన్నా ఫేస్బుక్ లో ఏదైనా షేర్ చేయాలన్నా, సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నా వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాళ్ళు, తీసుకెళ్ళిపోయేవాళ్ళు కొట్టేవాళ్ళు. నాకు చెప్పడం కొంతమంది సోషల్ మీడియా వాళ్ళని కూడా తీసుకెళ్ళి కరెంటు కూడా పెట్టారంటున్నారు. కరెంటు పెట్టడం అంటే అంతకన్నా దారుణం ఏం లేదండి. నేను కరెంటు పెట్టేటటువంటి ఒక డైనమో మెషిన్ ఉంటుంది, అది ఎలా వీళ్ళు చేశారో నాకు తెలియదు, కానీ అది ఏదో టెర్రరిస్టుల మీద, నేనైతే ఇప్పుడు వాడలేదనుకోండి, కానీ నేను సర్వీస్ లో చూశాను కొంతమంది ఆఫీసర్స్ దగ్గర పెట్టుకొని ఉండడం. అది అది ఒక డైనమో, ఒక తిప్పుతూ ఉంటే కరెంట్ వస్తుంది, దానికి రెండు రెండు టర్మినల్ వైర్స్ వస్తాయి, ఆ రెండిని ఓకే జనరల్ గా బట్టలిప్పు తీసేసి ఆ పీనిస్కి ఆ కట్టి తిప్పుతారండి ప్రైవేట్ పార్టీ ఆ అమ్మో. ప్రైవేట్ పార్ట్కి. తిప్పితే అంటే స్లైట్ ఓల్టేజ్ వచ్చినా కూడా వాడికి ప్రాణం పోయినట్టు ఎగిరిపోద్దండి. అటువంటి మెషిన్స్ ఉన్నాయి. మరి వీళ్ళు ఏం వాడారో ఏంటో తెలియదు. కొంతమందిని కొట్టారంటున్నారు, కొంతమంది కరెంట్ పెట్టారంటున్నారు, కానీ చాలా దారుణమైన విషయం. నాకు ఇవన్నీ వింటుంటే ఏమిటి, పోలీసులు ఇంత దిగజారిపోయారు. అదిగా సిఐడిలో, సిఐడి అనేటటువంటిది, నేను సిఐడిలో చాలా కాలం పనిచేశాను. సిఐడి అంటే ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అవును. అంటే ఏదన్నా ఒక సెన్సేషనల్ కేసెస్, లోకల్ పోలీసులు ఛేదించలేని కేసెస్, లేకపోతే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ స్కామ్స్ ఇట్లాంటి ఏమన్నా ఉంటే ఇన్వెస్టిగేషన్ కి సిఐడికి ఇచ్చేవాడు. ఈ సిఐడి వాళ్ళు ఓకే కేవలం సోషల్ మీడియా పోస్టులు ఎవరైనా షేర్ చేసినా వాళ్ళని తీసుకుపోవడం, వాళ్ళని కొట్టడం, ఇది ఆశ్చర్యం అనిపించింది. ఇది ఏమన్నా మనం నార్త్ కొరియాలో ఉన్నామా, లేకపోతే ఆ యుగాండాలో ఇడి అమీన్ పరిపాలనలో ఉండే అక్కడ ఉన్నామా, లేకపోతే ఆ కల్నల్ గడాఫీ లిబియాలో ఉన్నామా, సదాం హుస్సేన్ ఇరాక్ లో ఉన్నామా, ఏంటి అసలు భారతదేశమేనా ఇది, ఎందుకు ఇట్లా పోలీసు ఇంత దిగజారిపోతున్నారు. అదీగాక ఇళ్లలోకి దూరడం కూడా, గోడలు దూకడం, ఏదో ఒక టెర్రరిస్టులను పట్టుకునే దానికి పోయినట్టుగా, ఏ మీడియా వాళ్ళని పట్టుకునే దానికి, సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు పెట్టిన వాళ్ళకి, లేదా ఏదో చిన్న చిన్న ప్రతిపక్ష నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా, పెద్ద పెద్ద ప్రతిపక్ష నాయకులైనా సరే తలుపులు బద్దలు కొట్టడం, వాళ్ళ బెడ్రూమ్ లో ఉంటే బనీన్తో కూడా లాక్కు రావడం, ఏంటి అసలు అసలు రాజ్యాంగం ఉందా, రాజ్యాంగం అనేది మర్చిపోయారా, దీన్ని నార్త్ కొరియా చేసేసారా అని నాకు ఒక బాధ వేసేది. ఆ తర్వాత మన చెప్పండి. గారు మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోయి ఒక పార్టీ ఆఫీసర్ నందిగం సురేష్ గారు ఇలా చేశారంటే ఎంత ధైర్యం ఉండాలంటే ఆశ్చర్యంగా అది ఉంది. తర్వాత డాక్టర్ సుధాకర్, పాపం డాక్టర్ సుధాకర్ ఆయన ఒక ఎనస్థెటిస్ట్, ఆయన ఏదో మాస్క్ అడిగాడని ఒకవేళ గవర్నమెంట్ ను విమర్శిస్తే విమర్శిస్తారు, ఒకవేళ ఆయనకు ఒక ఆయన గవర్నమెంట్ ని విమర్శించాడు కాబట్టి ఒక ఛార్జ్ మేము ఇవ్వండి, ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయన్ని పట్టుకెళ్ళి బట్టలు ఉడదీసి షర్ట్ ఇప్పదీసి గుండు కొట్టి నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి పోలీసు వాళ్ళు కొడతారా, కొట్టి ఆటోలో వేసుకుని వెళ్తారా? ఏమండి డాక్టర్ ఆయన, ఒక ఎనస్థెటిస్ట్, ఒక దళిత డాక్టర్. పాపం ఆ దళిత డాక్టర్ అంటే అతను ఎంత కష్టపడితే ఆ పొజిషన్ కూర్చుంటాడు. ఆశ్చర్యం వేసింది నాకు ఇటువంటి దుర్మార్గాలని ఈ పోలీసులు ఎందుకు చేశారు. మేము ఉన్నప్పుడు ఎటువంటి ఆ పోలీసు వ్యవస్థ అంటే అంత మంచి పేరు ఉండేది, అటువంటి మంచి పేరును వీళ్ళు ఎందుకు మంట కలిపారు అనేటటువంటిది నాకు బాగా బాధేసేది. దీనికి కారణం కింద స్థాయి అధికారులు కాదు, పై స్థాయి అధికారులే. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు చెప్తారండి, వాళ్ళకేంటంటే వాళ్ళకి వాళ్ళ ఎజెండా డిఫరెంట్, వాళ్ళు చెప్తే మీరు చేయాలా,
ఐపీఎస్ అని అంటే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఐపీఎస్ ఇంతకు ముందు ఐపి అనేవాళ్ళు అండి, ఇంపీరియల్ పోలీస్ అనేవాళ్ళు. 1861లో పోలీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంపీరియల్ పోలీస్ అని, సుపీరియర్ పోలీస్ సర్వీసెస్ ఇంపీరియల్ పోలీస్ సర్వీస్ గా మారింది. దాని తర్వాత 1920లో, అంతదాకా 1920 దాకా బ్రిటిషర్సే ఉండేవాళ్ళు. 1920లో ఈ ఇండియన్స్ వచ్చేవాళ్ళు, ఇండియన్స్ ను కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. లండన్ లో ఇక్కడ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు అప్పుడు కొత్తగా. 1920 నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ రావడం జరిగింది. 1948లో ఐపీ ఐపీని ఇంపీరియల్ పోలీస్ ని ఐపీఎస్ గా మార్చారు. సో ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఇండియన్ పోలీస్ సర్వీసు, ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ సర్వీస్ ని దిగదార్చడం నాకు చాలా బాధేసిందండి. సో బాధేసింది ఈ విధంగా ఎందుకు తయారైపోయినారు ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ ఆఫీసర్స్ ఫాల్స్ కేసులు పెట్టించడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, 307 కేసులు, ఇది అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ మర్డర్లు పెట్టించడం, బాధితుడు ఎవరు ఉంటాడో బాధితుడి మీదే కేసు పెట్టడం. ఇది ఎక్కడికి పోతుంది? ఇది ఇది పోలీస్ వ్యవస్థ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే సమాజం ఏమైపోవాలి? పాపం సామాన్య ప్రజలకు ఏం జరగాలి? ఎలా న్యాయం జరుగుతుంది? పోలీస్ స్టేషన్ పోతే వాడు ఎవరో, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఎవరో చెప్తే గానీ కేసు కట్టరు, లేదంటే వీడి మీదే, వాడు చెప్పారంటే వీడి మీదే ఫిర్యాదు మీదే కేసు కట్టి వీడిని లోపలేసేస్తారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు చూసినప్పుడు చాలా బాధ వేసేది. ఎందుకు ఇంత దిగజారిపోయింది? ఏదో ఎస్ఐఓసి కానిస్టేబుల్ చేశాడంటే అర్థం చేసుకోగలం. ఐపీఎస్ ఆఫీసర్లే ఇలా చేయగలిగి చేస్తుంటే ఇక వ్యవస్థను కాపాడేది ఎవరు? మేము వసూలం గారు, ఇప్పుడు మీరు ఈ పోలీస్ వ్యవస్థను చెప్పారు, మీ శాలరీస్ కూడా 1వ తారీఖున ఇస్తున్నట్టున్నారండి? 1వ తారీఖునే శాలరీస్ 1వ తారీఖు వస్తున్నాయండి, పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ ఇంతకు ముందు అంటే పోలీసుకు ఇస్తానే ఉన్నారు అనుకుంటాను. ఎందుకంటే నేను పోలీసు వాళ్ళని చాలా మందిని అడిగేవాడిని. మాకు పెన్షనర్స్ కి అయితే కొంచెం లేట్ అయ్యేది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కు మాత్రం గత గవర్నమెంట్ లో కూడా 1వ తారీఖు 2వ తారీఖు శాలరీస్ వచ్చేసాయి వాళ్ళ వరకు. ఎందుకంటే పోలీసు మరలా వాళ్ళని గవర్నమెంట్ కూడా వ్యతిరేకం చేసుకోలేదు కదా, వాళ్ళ వరకు శాలరీలు వచ్చాయండి పోలీస్. మిగతా డిపార్ట్మెంట్స్ లేట్ అయ్యేవి. మిగతా వాళ్ళందరూ అప్పుడు 1వ తారీఖులో శాలరీస్ వస్తున్నట్టండి, 1వ తారీఖు కానీ 31 కానీ. అవును, అది ఎప్పుడు అసలు ఆ సర్వీస్ లో నేను ఎప్పుడు కూడా శాలరీ 2వ తారీఖు దాటి లేదా 3వ తారీఖు ఎప్పుడైనా పండగలు అవి సెలవు వస్తే కూడా 3వ తారీఖు దాటి శాలరీ ఇవ్వడం అనేది నాకు తెలియదండి. అసలు 1వ తారీఖు కాదు, 1వ ఏదన్నా పండగ ఉందని అంటే 30 ముందు రోజు వచ్చేసాయి శాలరీస్, అలా ఉండేది. మరి నాకు తెలిసి నా 36 ఏళ్ల సర్వీస్ లో నేను ఎప్పుడు అది శాలరీ ఇట్లా లేట్ అవుద్దని నేను ఎప్పుడు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి, ఎందుకంటే వాళ్ళు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినాయి, మాట్లాడడానికి అవకాశం వచ్చింది వాడు. అవును, పాపం ఆయన సూర్యనారాయణ గారు కూడా, ఆయన పాపం చాలా హింస పెట్టారని విన్నాను. ఆయన ఏదో ఈవెన్ చంపేయండి అని ఆయన చెప్పడం, మరి అది నిజం ఎంతో అద్భుతం నాకు తెలియదు కానీ ఆయన్ని అన్నారని విన్నాను. బట్ పోలీసు వ్యవస్థ ఆ విధంగా దిగజారడం, కట్టు బానిసల్లాగా వాళ్ళు ఐపీఎస్ కావడం ఒక బాధాకరమైన పరిస్థితి చూశాం. అట్లీస్ట్ ఇప్పుడు మారుతుంది అనుకుంటాను, ఎందుకంటే అంతా మారింది కాబట్టి. మంచి డీజీపీ వచ్చారు, మంచి డీజీ ఇంటెలిజెన్స్ వచ్చారు, సిఐడి కూడా మంచి డీజీని వేసినట్టున్నారు, మంచి ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్నట్టున్నారు. దెర్ ఆర్ వెరీ గుడ్ ఆఫీసర్స్, కొన్నంత మంది ఇటువంటి ఏది కట్టు బానిసల్లాగా పనిచేసి వాళ్ళు ఏం చెప్తే చేయాలని ఐపీఎస్ లోను ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి, ఐపీఎస్ కి తిరిగి ఆ గౌరవం ఇవ్వాలి, ఆ ప్రతిష్ట నిలబెట్టాలనేది నేను నేను కోరుకుంటున్నాను. మరి గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మీకు చూడగానే తెలిసిపోతుంది కదండి, అంటే ఇప్పుడున్న 100 రోజుల్లో మీకు కొద్దిగా అంటే అన్నం అంతా మనం ఉడికిందిలే చూడకలేదు, ఒక అన్నం అయితే పట్టుకుని తెలిసిపోతుంది. ఎస్, అంటే ఒకటి చేంజ్ నాకు కనబడుతుంది ఏంటంటే, ఇప్పుడు స్వేచ్ఛ మీరు అన్నారు,
ఇంతకుముందు ఏదన్నా ఎవరు వస్తారో, ఏ పోలీసు వాడు వచ్చి మన ఇంట్లోకి దూరి ఆ తలుపులు పగలగొట్టి గోడలు దూకి వచ్చి పట్టుకుపోతాడో అనేటటువంటి అటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ను ఒకవేళ విమర్శించినా చేసినా ఓకే, కాకపోతే కొంతమంది బండబూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళని కాస్త బండబూతులు తిట్టేవాళ్ళు, అట్టట్టు ఏదో కొద్దిగా పట్టుకుంటున్నట్టున్నారు. దట్స్ గుడ్, ఎందుకంటే స్త్రీని గౌరవించకపోతే ఆ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నాను చాలా మంది మీద బండ బూతులు రాస్తున్నారు, బండ బూతులు తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, కాస్త గట్టిగానే వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు రాజకీయ నాయకులు అంటే మీరు చూడండి, మీ కొంతమంది ఆఫీస్ సంజయ్ నాయన వీళ్ళందరూ కూడా వెళ్ళి డిజిటల్లీ మీటింగ్ పెట్టేవాడండి, సిఐడి చీఫ్ సంజయ్ గాని తప్పండి, సునీల్ గాని. అది కరెక్ట్ కాదు. అసలు ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కేసు చూస్తే నేను ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా చదివాను. దానిలో 409 ఐపీసీ అని, బ్రీచ్ ఆఫ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే నిధులు ఎవరికైనా ఇస్తే అది దుర్వినియోగం చేయడం, నిధులు దుర్వినియోగం. అసలు నిధులు దుర్వినియోగం అనేటటువంటిది మెయిన్ సెక్షను. అసలు నిధులు దుర్వినియోగం అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు కదా వాళ్ళు, ఫిజికల్ వెరిఫికేషనే చేయలేదు. డబ్బులు రిలీజ్ చేసినప్పుడు, చెక్ ఇష్యూ చేసినప్పుడు ఆ చెక్ కి ఏమేం కొన్నారు, ఆ అవన్నీ కొన్న ఎక్విప్మెంట్ అంతా ఉందా, ఎక్స్పెండిచర్ ఏంటి, ట్రైనింగ్ కి ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్విప్మెంట్ ఎంత, ఆ లెక్కలే కరెక్ట్ గా దాన్ని చేసి ఓకే ఇంత రిలీజ్ చేశారు, 371 కోట్లు రిలీజ్ చేశారు, ఇంతవరకే ఎక్విప్మెంట్ కొన్నారు, ఇంతవరకే ఖర్చు ఉంది, దీనికి తెలియలేదు ఈ ఖర్చు మిస్అప్రోప్రియేషన్ లేకపోతే దుర్వినియోగం అని చెప్పాలి. అసలు ఆ లెక్కే లేదు, అసలు ఫిజికల్ వెరిఫికేషనే చేసినట్టుగా లేదు, చేసినట్టుగా లేకుండా ఇంకా ఈ 409 ఎట్లా అవుతుంది నిధులు దుర్వినియోగం. ఒకటి, రెండవది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, పెట్టినప్పుడు ఆయనకి మనీ ట్రైల్ చూపించాలి, డబ్బులు ఆయనకి చేరినట్టుగా ఏదో రకంగా ఆయనకు అకౌంట్ లోనో లేకపోతే ఇంకొకరో ఏదో ఇచ్చో ఏదో ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి. అసలు ఏ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. మళ్ళీ ఇంకొకటి, ఇది మన షెల్ కంపెనీలు అన్నారు, అక్కడెక్కడో నార్త్ ఇండియాలో ఉండే కంపెనీలు కొన్ని వీళ్ళకి ఎక్విప్మెంట్ సప్లై చేసినాయి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు షెల్ కంపెనీలు అన్నారు. ఆ షెల్ కంపెనీలు ఎవరి పేరుతో ఉన్నాయి, ఎవరు ఆ వాళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఎక్కడ లింక్ ఉంది, ఎక్కడ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం అని ఆ షెల్ కంపెనీలు ఆయన అని ఎట్లా చెప్తారు? ఏమీ లేదు, ఏమీ లేకుండా ఊరికే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించేశారు, జైల్లో పెట్టేశారు 52 రోజులు, 58 రోజులు నాకు గుర్తులేదు, ఆ జైల్లో పెట్టేశారు, కోర్టులు కూడా బెయిల్ రిజెక్ట్ చేస్తున్నాయి. అసలు ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని అంటే ఎవిడెన్స్ ఏమీ కనబడటం లేదు, ఎవిడెన్స్ ఏమీ కనబడకూడదు. అంటే మేము సిఐడి చెప్పండి, ఎవరు గొయ్యి వాళ్ళు తోపుకుంటారు, వాళ్ళు గొయ్యి వాళ్ళు తోపుకుంటారు. అది ఇప్పుడు నేను సిఐడిలో చాలా కాలం పనిచేశాను, నేను చాలా ప్రీమియర్ కేసులు, చాలా అంటే ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయిన కేసులు చేశాను, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయిన స్కామ్లు చేసి అన్ని చేశాం. చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రైమ్ ఆఫీసీ కేసు ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు, ఇదిగో ఎవిడెన్స్ ఇది, ఎవిడెన్స్ ఇది, ఎవిడెన్స్ ఇది, ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇది అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏదన్నా అరెస్ట్ చేయాలి తప్పితే, అసలు ఎవిడెన్సే లేకుండా ఊరికే అరెస్ట్ చేసేసి తర్వాత ఎవిడెన్స్ చూస్తాము, తర్వాత ఎవిడెన్స్ కనుక్కుంటాము అని అంటే అది ఏమి ఇన్వెస్టిగేషన్? సిఐడి అనేది ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా ఉండాల్సింది, నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ కేసు అయినా సరే, ఏమి లేకుండా తీసుకొచ్చి ఊరికే గాలిపోగు చేసి అన్ని ఊహాజనితమైనటువంటి అలిగేషన్స్ పెట్టేసేసి అరెస్టు చేసేసి పంపించడం అనేది నాకు ఆ కేసులు అన్నింటినీ చూసినప్పుడు, ఈవెన్ అచ్చెన్నాయుడు గారి కేసు కూడా అట్లాగే కనిపించింది. ఎక్కడ లింక్ అనేది ఎక్కడ లేకుండా, మనీ ట్రైల్ ఎక్కడ లేకుండా, డబ్బులు వాళ్ళకు చేరే అనేది ఎక్కడ లేకుండా, అది ఎలా ఇప్పుడు దాన్ని కోర్టులలో కూడా వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఎట్లా పెట్టారు, ఆ రిమాండ్ రిపోర్ట్ ఎట్లా యాక్సెప్ట్ అయింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. సార్, ఓకే సార్. అయితే మనకి ఈ
మొత్తం వీళ్ళు లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేయాలని, ఈ అల్లరిముకలు ఎవరిని అరికట్టాలని, ఏమండి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి నిజాయితీ వర్క్ చేయాలని కోరుకుందాం సార్. డెఫినెట్ గా అండి, లేకపోతే ప్రజలకి రక్షణ ఎక్కడండి? వాళ్ళు ప్రజారక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రజాభక్షకులైపోయి వాళ్ళని హింసిస్తుంటే ఓకే ఇక ప్రజలకి రక్షణ ఎక్కడా? ఇంకొకటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఈ హక్కుల్ని కాలరాసి ఎవడంటే వాడిని తీసుకొచ్చి లోపల పడేసేసి, ఎవడో రాజకీయ నాయకుడు చెప్పాడని తప్పుడు కేసులు పెట్టేసి ఎవరినైనా సరే తీసుకొచ్చి లోపల పడేయడం, లేదా ప్రభుత్వాన్ని విమర్శించారంటే, విమర్శించడం అంటే ప్రజాస్వామ్యంలో హక్కు, ప్రజాస్వామ్యం యొక్క అర్థమే విమర్శ, విమర్శించాడని చెప్పి తీసుకుపోయి కొట్టేశారు. రఘురామకృష్ణరాజు గారికి చూసాం మనం. సరే, కొట్టడం ఏంటి కేసు? ఓకే, ఒకవేళ ఏదైనా ఆయన ఒక ఏదైనా ఒక మాట తూలి ఉంటే కూడా ఒక కేసు పెట్టి ఆయన మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. కొట్టడం, కాళ్ళు చేతులు కట్టేయడం, కొట్టడం, కరెంటు పెట్టడం, దారుణం, ఇటువంటి పరిస్థితులు ఎటువంటివి మాత్రం సహించకూడదండి. బట్ అదే ఇప్పుడు వెరీ గుడ్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఇన్ దీనిలో ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా మార్పు వస్తుందని చూస్తున్నా నేను. అదే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ.